ఈనాడు మన సికింద్రా సిద్దిపేట్ పట్టణంలో హైదరాబాద్లో ఉన్నటువంటి ఐటీని టైర్ టూ టైర్ త్రీ సిటీస్కి తీసుకురావాలనేటువంటి పాలసీ విధానంలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు కె చంద్రశేఖర్ రావు గారు సిద్దిపేట పట్టణంలో ఈరోజు ఐటీ భవన శంకుస్థాపనకు విచ్చేసినందుకు వారికి మనఃపూర్వకంగా శుభాంజలు మనఃపూర్వకంగా వారికి వందనాలు తెలియజేస్తూ విచ్చేసినటువంటి మంత్రివర్యులందరికీ కూడా సాదరంగా ఆహ్వానం పలుకుతూ స్థానిక శాసనసభ్యులు మరియు మంత్రివర్యులు హరీష్ రావు గారు నేటి అధ్యక్షత వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా విచ్చేసినటువంటి అగ్రికల్చర్ మినిస్టర్ గారికి ఆర్ఎండ్బి మినిస్టర్ గారికి కూడా సాదరంగా స్వాగతం పలుకుతూ ఎంపీలు విచ్చేసినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీస్ విచ్చేసినటువంటి జిల్లా పరిషత్ మిగతా అనధికార అధికార సభ్యులందరికీ మా చైర్మన్ బాలమల్లు గారికి అందరికీ మనఃపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ సార్ ఈరోజు మీరు ఇక్కడ సమయం ఇవ్వటం ఎంతైనా ఆనందంగా ఉంది సార్. మీ యొక్క మార్గదర్శకంలో సార్ ఐటీ మినిస్ట్రీ తరఫున సార్ సార్ మిగతా అన్ని పట్టణాలలో మనం ఇప్పటికే కరీంనగర్లో స్టార్ట్ చేసాం సార్, ఖమ్మంలో స్టార్ట్ చేసాం, ఈరోజు సిద్దిపేటలో స్టార్ట్ చేసుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంది సార్. మొత్తం 60,000 ఎస్ఎఫ్టీతో ఫేజ్ వన్లో మనం ఇది ఇప్పుడు మొదలు పెడతా ఉన్నాం సార్. ఫేజ్ టూలో ఇంకొక 60,000 ఎస్ఎఫ్టీ వస్తుంది సార్, డిజైన్ కూడా ఫైనల్ అయింది సార్. మీ యొక్క సహకారంతో సార్ దీన్ని నెక్స్ట్ 12 నెలల్లో పూర్తి చేయాలని అనుకుంటున్నాం సార్. ఫేజ్ వన్ని మొత్తం 45 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది సార్. ఇది ప్లగ్ అండ్ ప్లే ఫెసిలిటీ సార్, అంటే డైరెక్ట్గా కంపెనీస్ ఇక్కడికి వచ్చేసి వారి యొక్క కార్యక్రమాలని ఇమీడియట్గా స్టార్ట్ చేసుకోవడానికి వీలవుతుంది సార్. దాంట్లో భాగంగా సార్ మొదటి రోజే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మన వాళ్ళు యుఎస్లో ఉన్నటువంటివి మన ఇక్కడ తెలంగాణ బిడ్డలు, ప్రత్యేకంగా సిద్దిపేట ఏరియా వాళ్ళు యుఎస్ నుండి ఇక్కడ ఈరోజు 300 సీట్ల కోసం, అంటే సుమారుగా 900 మంది 3 షిఫ్ట్లలో పనిచేయడానికి ఈరోజు అంగీకారం తెలియజేశారు సార్. వారికి మీ సమక్షంలో ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ గారి చేతుల మీదుగా ఎంఓయులు చేసుకోవడానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సార్. మీ యొక్క అంగీకారంతో ఇది మొదలు పెడతాం సార్. మొదటగా జోలాన్ టెక్నాలజీ రామ్ మట్టపల్లి, అయితే వీరు యుఎస్లో ఉన్నారు సార్, వారి ఫాదర్ని పంపించున్నారు వారి చేతుల మీదుగా ఎంఓయూ సార్. వర్జీనియా బేస్డ్ కంపెనీ సార్, ప్రొవైడింగ్ సర్వీసెస్ ఇన్ ద ఏరియాస్ ఆఫ్ క్లౌడ్ బిజినెస్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, సైబర్ సెక్యూరిటీ అండ్ ఆల్ సార్. వీరు 1998లో స్థాపించారు, 700 మంది ఎంప్లాయీస్తో పనిచేస్తూ ఉన్నారు సార్, వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం సార్. సార్ రెండోది ధన్యవాదాలు జోలాన్ టెక్నాలజీ రామ్ మట్టపల్లి వారి యొక్క బృందానికి. నెక్స్ట్ వీసాన్ టెక్ అశోక్ కుమార్ తాటిపల్లి సార్, వీరు విస్కాన్సిన్ బేస్డ్ కంపెనీ సార్, 20 ఇయర్స్ అనుభవం ఉంది, 1000 మందితోని వీళ్ళు అమెరికాలో పనిచేస్తున్నారు 2000 నుంచి. ఇక్కడ వీరు కూడా సుమారుగా 50 సీట్లతోని మొదట మొదలు పెట్టాలని అనుకుంటున్నారు సార్, వారు కూడా వాస్తవ్యులే సార్. నెక్స్ట్ కంపెనీ సార్ ఎం రోడ్స్ మనోహర్ కసిరెడ్డి సార్, వీరు కూడా సపోర్ట్లు గట్టి ఆల్ బేస్డ్ వీడియో ఇంటర్వ్యూ ప్లాట్ఫామ్ వీటన్నిటికీ కూడా చేస్తూ ఉన్నారు సార్. వీరు కూడా లోకల్ వాళ్ళే సార్, వీరు ముందుకు వచ్చారు, వీరు కూడా ఒక 80 సీట్స్ తీసుకుంటూ ఉన్నారు సార్. 250 పీపుల్తోని 2011 నుంచి అమెరికాలో పనిచేస్తూ ఉన్నటువంటి సంస్థ. అదేవిధంగా సార్ నాలుగో సంస్థ నెట్ విజన్ రిసోర్సెస్, రమాకాంత్ అనే అతను దీన్ని స్థాపించారు సార్, వారు అమెరికాలో ఉన్నందున రాలేకపోయారు, వారి యొక్క ఎంప్లాయీ శిరీషాన్ని పంపించున్నారు సార్. ఇది కూడా వర్జీనియా బేస్డ్ కంపెనీ సార్, దే హ్యావ్ స్టార్టెడ్ ఇన్ 2011 సార్. ఈ నాలుగు కంపెనీలు ఈరోజు ముందుకొచ్చి
సుమారుగా 300 సీట్లు అంటే 1000 మందితోని ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తూ ఉన్నారు సార్. మిగతాది మిగతా వాళ్ళు కూడా చాలామంది ఉత్సాహం చూపిస్తున్నారు సార్. మీ యొక్క అనుమతితో సార్ వీళ్ళని ఇది అయ్యేలోగా ఆల్రెడీ మినిస్టర్ గారు చెప్పున్నారు ఇక్కడ ఫ్రీ అకామిడేషన్ ఇస్తామని వాళ్ళు ఇమీడియట్గా స్టార్ట్ చేయడానికి కాబట్టి నెక్స్ట్ 1 ఇయర్లో ఇది కంప్లీట్ చేసి కంపెనీ ముందుకు తీసుకెళ్తాం సార్. ఓకే All the best to the entrepreneurs who have come here. This is Siddipeta, a dynamic place, very dynamic place. It's in the close vicinity to our capital city of Hyderabad. I think in the future to go, within the boundaries of Siddipeta district, we expect another international airport to come in this area. This will certainly enable this initiative of establishment of this IT tower in Siddipet will certainly enable all the routes for excellent development of Siddipet town. God bless. All the best. Thank you very much, sir. Me prosham toni chala bhaga chesam sir. TSIC IT entaina meeku dhanyavaadalu teliyajestam sir. Thank you very much, sir.